అక్టోబర్ 2 భారతదేశ పౌరులకు ఎంతో ముఖ్యమైన రోజు. అలాగే ప్రతి పౌరుడు గుర్తుపెట్టుకోవాల్సిన రోజు. భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్ముడు పుట్టిన రోజు. ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా బాపూజీని గుర్తు చేసుకుంటాం. ఇంతవరకు బాగానే విన్నా, నిత్యం జరుగుతున్న దారుణాలను చూసి ఆయన ఆత్మ ఎంతో క్షోభిస్తుందనే చెప్పాలి. ఆడపిల్లలు నిర్భయంగా రాత్రి వేళల్లో కూడా స్వేచ్ఛగా తిరగగలిగే పరిస్థితులు ఉండాలని గాంధీ ఆశించినా, నేటి పరిస్థితులు మాత్రం పగలు కూడా తిరగలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. గాంధీ జయంతి రాగానే బాపూజీ విగ్రహాలకు పూలమాల వేసి స్మరించుకుంటాం. ఇక చాలు అని చేతులు దులిపేసుకుంటాం. గాంధీ నడిపించిన బాటను మరిచి హింస మార్గాలు నడుస్తున్నాం. దేశ అభివృద్ధి కోసం గాంధీజీ స్వతంత్రం తీసుకొస్తే మనం సమాజం సిగ్గుపడేలా బ్రతుకుతున్నాం. సమాజాన్ని మార్చడానికి గాంధీజీ వంటి ఎందరో మహాత్ములు వాళ్ళ జీవితాలను సైతం త్యాగం చేశారు. ఇప్పుడు వారి త్యాగాలను కాలరాస్తూ సహజీవనం చేస్తున్నాం. అహింస అనే మార్గాన్ని మర్చి ఎన్నో అడ్డదారులు తొక్కుకుంటూ కావాల్సిన మార్గాలను ఎంచుకుంటున్నాం. అర్ధరాత్రి కూడా ఆడవాళ్ళు బయట అడుగు పెట్టినప్పుడు నిజమైన స్వతంత్రం వచ్చినట్లు అని ఆనాడే గాంధీజీ అన్నాడు. ప్రస్తుత పరిస్థితిలో అర్ధరాత్రి కాదు, పట్ట పగలు కూడా ఆడపిల్లలు అడుగు బయట పెట్టలేరు. ఈ ఒక్కటి చాలు భారతదేశానికి ఇంకా స్వతంత్రం రాలేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇప్పుడే పుట్టిన పసికందు నుంచి కాటికి కాలు చాపే ముసలివాళ్ళని కూడా వదిలిపెట్టని కామాంధుల నీడలో బ్రతుకుతున్నాం. సమాజంలో మానవత్వానికి చోటు లేదు. చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడకూడదు అన్న మాటలకు అర్థం లేకుండా పోయింది. ప్రైవేటైజేషన్ హడావిడిలో పడి అభివృద్ధిని అందుకుంటున్నాం అనే ముసుగులో జీవిస్తున్నాం. సత్యాగ్రహాలను మర్చిపోయి అత్యాచారాలు చేస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే సమాజం ఎటుపోతుందో తెలియని స్థితిలో ఉన్నాం. మానవత్వం ఉన్న ప్రతి ఒక్క పౌరుడు ఆలోచించాల్సిన అంశం, మహాత్ముల జయంతులు వర్ధంతులు గుర్తుపెట్టుకోవడం కాకుండా వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా నడవాలి. కాస్త ప్రైవేటైజేషన్ని పక్కన పెట్టి వాళ్ళ సిద్ధాంతాలను పాటిద్దాం. అప్పుడే వచ్చిన స్వతంత్రానికి తెచ్చిన మహాత్ములకు ఒక అర్థం ఉంటుంది.